ఇంటి పన్నులు చెల్లించని బకాయిదారులపై కొరడా జరిపించారు డిఎల్పిఓ వెంకయ్య. సుల్తానాబాద్ మండల కేంద్రంలో తెల్లవారుజామునే గ్రామ పంచాయతీ సిబ్బంది మొండి బకాయిలపై దృష్టి సారించింది. బకాయిలు చెల్లించని వారి ఇంటి ముందు చెత్తను పోస్తున్నారు, వారి నల్ల కనెక్షన్ను కట్ చేస్తున్నారు. ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు డిఎల్పిఓ వెంకయ్య. ग्राम पंचायत अभिवृद्धि ग्राम इंटर पन ना पन पटना वारी वारी नोटिस जारी जब्त जरूरत अदे विधा वाली ना पन कटे वाल इंटर मुझे चत पेयर जरूरत वीलू दयचे ग्रामाभिवृद्धि की ग्राम ग्राम इंटर पन ना पन सकाल चलिए अभिवृद्धि की सहक विज्ञप्ति दयचे ग्राम प्रजलू सकाल उपयोग लप వరుస దొంగతనాలతో క్రేన్ ఓనర్లు బెంబేరెత్తిపోతున్నారు. రెండు రోజుల క్రితం గట్టపల్లిలో రెండు, నీరుకులలో రెండు జనరేటర్లోని రాగి తీగను చోరీ జరిగిన ఘటన మరవక ముందే పూసారాలో బుధవారం రాత్రి రెండు జనరేటర్ల డైనమాలను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దొంగలు. పొరుగు జిల్లాల నుండి కూటి కోసం పొటచేత పట్టుకొని వచ్చిన వలస కార్మికులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నారు దొంగలు. నైట్ 12 గంటలకు వచ్చేవరకు చూసిపోయినాం ఒకసారి, మళ్ళీ తెల్లారు 3 గంటలకు వచ్చేవరకే డైమో ఇప్పుకోపోయారు. 8 మంది కట్టెలు అవి పట్టుకొని ఉన్నారు. మేము భయపడి ఊర్లోకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఏమేం డైనమోలు ఏమేం పోయింది చెప్పు. డైమోలు కాయలు పోయినాయి, వైరింగ్ మొత్తం పోయింది. ఎంత విలువ చేస్తుంది? 30,000 విలువ చేస్తుంది. తినకుండా తాగకుండా సంపాదించుకుంటే ఇప్పుడు దొంగ అయింది. మొన్ననే చెప్పాం ఇది కమ్మలు లేకుంటే ఏం లేకుండా కూడా పెట్టి ఆయపించుకున్నాం. నిన్న పొద్దుగా దాకా పనిచేసినాం. పొద్దుగా వచ్చి కెన్నాడదాం అనే వరకు డైమో ఇప్పుకుపోయారు వాళ్ళు. పొద్దున నాకు 5 గంటలకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూసే వరకు ఎక్కడెక్కడ వారి స్పీడ్ మొత్తం. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దేవమైన పెద్దమ్మ తల్లి పట్నాలు, కళ్యాణం, బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, మత్స్య సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేతి ధర్మయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి.
దయగల పెద్దమ్మ అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ ఇరగోలలు దిప్పి పులి వేషాలు గట్టే ఇరగోలలు దిప్పి పులి వేషాలు గట్టే అరే కమడి గమోదలతో నీ బైలొల్ల సిందులతో పురకాలుగుతూ వచ్చినామే అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ వాటమైన యాటపోదు అద్దన్న బలి ఇస్తాం వాటమైన యాటపోదు అద్దన్న బలి ఇస్తాం దీపాదు బాలు వెట్టి కొబ్బరికాయలు కొట్టి నాము కోరిన కోర్కెలు తీర్చవే తల్లి అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ తల్లి మురిబెంగ ముంజేతి కడియాలు తెచ్చినాం నీకే పెద్దమ్మ తల్లి పసుపు పట్టు సీర ఎరుపు రై కాకనుగు పసుపు పట్టు సీర ఎరుపు రై కాకనుగు అన్ని పెట్టుకొని నువ్వు బంగారు బల్లకిలో సింగారంగా గదలి రావే అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ అమ్మా పెద్దమ్మ తల్లి మాయమ్మ దండాలే తల్లి దయగల పెద్దమ్మ పల్ల పల్ల పుచ్చి బగులు మత్త గొలుపుల్లు చూడే భూషాల పెద్దమ్మ తల్లి బెల్లం శాఖ నీళ్ళు కుండల నిండా కల్ మరి ఉక్కుతోటి రాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మరి ఈసారి కూడా మన నేను కూడా తెలిసారి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మన పెద్దమ్మ తల్లి కలిసి మన ప్రాంతం అంతా కూడా సురక్షంగా ఉండాలని చెప్పి మన తల్లిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ప్రతిసారి కూడా తెలిసారి కూడా మా పెద్దమ్మ ఉత్సవం తర్వాత మరి ఆ సంవత్సరం భారీ వర్షాలు ఉంటాయి అదేవిధంగా ఈసారి కూడా అదే రకంగా మంచి వర్షాలు వచ్చి రైతులందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పి మా తల్లిని కోరుకుంటాను రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని నిప్పులు చెరిగారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి టీఆర్ఎస్ నేతలు రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని కేసీఆర్ మంత్రులతో మాట్లాడి ఎస్ఆర్ఎస్పీ నీటిని 2 రోజుల్లో విడుదల చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు రైతులను రెచ్చగొట్టి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ యొక్క రైతు సాగునీరు తాగునీరు పైన శ్రద్ధ వహించి నిన్న హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది మంత్రి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఆ యొక్క సంబంధిత ఎస్సీ వాళ్ళకు కూడా ఈ బాట దానిపైన సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇంకా 2-3 రోజుల లోపల కూడా ఎస్ఆర్ఎస్పి కెనానీలు రావడానికి సిద్ధంగా ఉండి ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు మహాధర్ణ చేసి మేము చేస్తున్న ఈ వాటర్ యొక్క పొలాలకు వచ్చిన సాగునీరు తాగునీరు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించారు కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు భయపడద్దు మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల వెన్నంటే ఉంటుంది కాబట్టి మీకు ఈ 2 రోజుల లోపల కూడా సాగునీరు తాగునీరు అన్నిటి కూడా అందివ్వడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు అది మా ఎమ్మెల్యే గారిపైన వ్యక్తిగతంగా విమర్శలు మానుకోండి దయచేసి మీ అందరు కూడా పార్టీలకు అతీతంగా మనం గ్రామాల అభివృద్ధిని నియోజకవర్గాన్ని చేస్తాము వాళ్ళు దద్దమ్మలు అవి అని మాటలు మానుకోవాలి ఎప్పటికైనా కానీ అభివృద్ధి మాతో కలిసి అభివృద్ధిలో గ్రామ అభివృద్ధిలో కలిసి రావాలని మీ అందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా వేడుకుంటున్నా ప్రజలకు ఎస్ఆర్ఎస్పి నీటి విషయంలో కూడా గతంలోనే మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఖచ్చితంగా కూడా పంటలు కానీ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా ఎలాంటి అనుమానం లేదు మరి ఇవాళ కానీ రేపు కానీ మరి మనకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది మరి అక్కడ ఎన్ని క్యూసెక్లో నీళ్లు విడిస్తే మరి కింద మరి శ్రీరాంపూర్ టేలాంటి కానీ అదేవిధంగా మిగతా కింది ప్రాంతాలకు నీళ్ళు ఏ విధంగా చేరాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు
దానికి సంబంధించినటువంటి కాల్వెంబడి కూడా మరి రైతులు వచ్చినటువంటి నీరును వృధా చేసుకోకుండా పంటలు గాని అదే విధంగా మరి వారికి వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా సూచిస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గారు కేవలం రైతులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారు గతంలో కూడా చూసినాం మనం ఖరీఫ్ లోపట ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ఎంతో చొరవ తీసుకొని కంటిన్యూస్గా వాటర్ ఇచ్చినటువంటి చరిత్ర ఏదైనా అయితే ఉందో అయితే అది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఒక మా ఎమ్మెల్యే గారితో సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా నువ్వు ఏదో మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేని మర్చిపోయి ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాం ఖబర్దార్ విజయ రామారావు గారు అది ఇట్లాగూ నీళ్లు విడిస్తారన్నటువంటి ఆలోచనతోటి ఈ ఇప్పుడు మేము ధర్నా చేస్తేనే ఈ నీళ్ళు వచ్చినాయి అన్నటువంటి ఆలోచన పెట్టుకొని రాజకీయం చేయడం సమస్య రాజకీయాలు చేయడానికి ఎన్నో ధర్నాలు ఉంటాయి కానీ ఒక పట్టికనే దుష్ప్రభావం ఏర్పడాలి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కానీ ఎమ్మెల్యే కాంతి పైన కానీ చేయాలన్నటువంటి దురదృష్టం ఇది మానుకోవాలని వారికి చెప్పడం జరుగుతుంది పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని వారిపై వ్యక్తిగత మరియు అంశ వ్యాఖ్యలు చేసినటువంటి విజయరామారావు అసలు దద్దం ఎవరు మీరామేవా అనేది మన ఎన్నికలనే ప్రూఫ్ అయింది ఎందుకంటే కనీసం డిపాజిట్ కూడా రాకుండా నిన్ను చావదెబ్బ తీసిన ఈ ప్రజలు మళ్ళీ ఏదో నంగనా చేశారు వేసుకుంటూ ఏదో ఒక సమస్యను సృష్టించి ఎందుకంటే రైతుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే మా నాయకుడిని కానీ మా అధినాయకుడిని కానీ విమర్శించే నైతిక హక్కు నీకు లేదు సమస్యను సృష్టించి ఆ సమస్యను పట్టుకొని రోజు కూర్చొని ఎమ్మెల్యే అయినాక కూడా మళ్ళీ నీ దద్దమదనంతో ఎమ్మెల్యేగా కూడా రుణ వేపుకున్న చరిత్ర నీది కాదని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే రైతుల కోసం గతంలో కూడా లాస్ట్ శ్రీరాంపుర ఒక్కడి వరకు కూడా నీరు అందించిన చరిత్ర మా ఎమ్మెల్యే గారు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళు దురుద్దేశంతో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలోనే రోడ్లు చెప్పిస్తున్నారు ఒక రేషన్ కార్డు కోసం కూడా రోడ్లు చెప్పిస్తాం ధర్నా చేసిన మహానుభావులు ఇవాళ అక్కే అంటే రైతులను తప్పు దారి పట్టించడం కోసం ధర్నాలు చేయడం సరైనది కాదు ఎమ్మెల్యే గారు నిన్న హైదరాబాద్లో కేసీఆర్ గారిని కలిసి ఏదైతే నీటిని ఇప్పిస్తారన్న విషయాన్ని తెలుసుకొని వీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ధర్నా చేసి రైతులను తప్పుదారి పట్టిస్తారు ఇది సరైన పద్ధతి కాదు 491 జీవోను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు సుల్తానాబాద్లో వీరు చేస్తున్న నిరాధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది ప్రభుత్వం నుండి సానుకూలతగా రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు 491 జీవో గతంలో 5,000 మ్యాండేట్స్ ఉండేది ఇప్పటికి గవర్నమెంట్ 15,000 పెంచింది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి రెండవది ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో వాటిని సానుకూలంగా పరిష్కరించాలని మా డిమాండ్. ఈ రోజుకు రెండవ రోజు సమ్మె చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ కనుక సానుకూలంగా స్పందించకపోతే యథావిధిగా కొనసాగించడం కాకుండా ఆమరణ నిరాహార దీక్షకైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్లో ప్రమాదవశాత్తు కారు జారి ఆరేపల్లి కుమార్ అనే యువకుడు చేతబావిలో పడి చనిపోయాడు. సబ్బుపై కాలు వేయడంతో జారిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం కుమార్ తండ్రి కూడా వ్యవసాయ బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.